ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆల్రెడీ ఈ నిర్ణయానికి సంబంధించి మొత్తం 151 మంది ఎమ్మెల్యేలకు కూడా సమాచారం అందింది అనేది ప్రాథమికంగా మనకు తెలుస్తున్న సంగతి. అయితే ఈ నెల 23వ తేదీన అంటే సోమవారం రోజున మొత్తం 151 మంది ఎమ్మెల్యేలని కూడా ఎవరు ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా భేటీకి హాజరు కావాలి అని చెప్పి ఒక మెసేజ్ కూడా అందరికీ అందింది. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించబోతున్న ఈ అత్యవసర భేటీకి ప్రతి ఎమ్మెల్యే కూడా హాజరు కావాలి, ఒక్కరు కూడా గైర్హాజరు కావడానికి వీలు లేదు అని చెప్పి ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసి మరీ వాళ్ళకి మెసేజ్ పంపించారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. ఎందుకు ఒకేసారి 151 మంది ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది కనుక చూసుకుంటే చాలా కీలక అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎమ్మెల్యేలందరినీ కూడా కొన్ని సంప్రదింపులు జరపబోతున్నారు ఎమ్మెల్యేలందరితో. అయితే దీనికి సంబంధించి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మనకు అందుతున్న చూసుకుంటే కనుక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయదలుచుకున్న పథకం ఏదైతే ఉందో, ప్రతి పేదవారికి ఇంటి స్థలం పథకం, అంటే రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వాళ్ళ అంటూ ఎవరూ ఉండకూడదు అని చెప్పి భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమగ్ర సర్వే చేయించి జిల్లాల వారీగా వారికి కావలసినంత భూమిని ఇప్పటికే సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్ని నేరుగా వాళ్ళ చేతిలో పెట్టబోతున్నారు ఈ నెల 25వ తేదీన ఉగాది పర్వదినం రోజున. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే మధ్యలో ఈ స్థానిక ఎన్నికల హడావుడి రావడం, మళ్ళీ ఇది వాయిదా పడడం, సో యథావిధిగా ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం అయితే యథావిధిగా జరిగిపోతుంది. అయితే అదే టైంలో ఉగాది రోజున ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరుసటి రోజు అంటే 26వ తేదీన రాజ్యసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే వైసీపీకి పూర్తి బలం ఉంది కాబట్టి వైసీపీ తరఫున రాజ్యసభలో బరిలో నిలిచిన వారు రాజ్యసభకు వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఉగాది రోజున పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిపోయిన తర్వాత 26న రాజ్యసభ ఎన్నికలు జరగబోతుండడంతో ఆ రెండు అంశాల మీద ఎమ్మెల్యేలందరినీ పిలిచి సోమవారం ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ రెండు రోజుల పాటు నేతలందరూ ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా వ్యవహరించాలి అనే దాని మీద ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే ఒక సంకేతం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఒక రాజ్యసభ సభ్యుడిని బరిలోకి దింపిందో వర్ల రామయ్య గారిని, వాళ్ళకి ఓటింగ్ బలం లేదని తెలిసిన బరిలోకి దింపడం వెనక ఆంతర్యం ఏంటి అనే దాని మీద కూడా చర్చించబోతున్నారు. ఎవరైనా అసంతృప్తులు ఉన్నారా పార్టీలో అనే దాని మీద కూడా నేరుగా సూటిగా ప్రతి ఒక్కరితో మాట్లాడే కూడా ప్రయత్నం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. మొత్తం మీద ఈ మీటింగ్కి అయితే ఏ ఒక్కరూ డుమ్మా కొట్టకూడదు. ఒకవేళ ఎవరైనా డుమ్మా కొట్టిన వాళ్ళు ఉంటే ఎందుకు వాళ్ళు డుమ్మా కొట్టారు, వాళ్ళు ఒకవేళ తెలుగుదేశం పార్టీకి ఏమైనా అనుకూలంగా వ్యవహరిస్తున్నారా ఏంటనే విషయం మీద కూడా ఆరా తీసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కీలక భేటీ అంటే మా ఫస్ట్ టైం అందరి ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టడం అనేది ఈ 10 నెలలు ఇదే మొదటిసారి కాబట్టి ఈ భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.